ఏపీ సర్కార్ ఇవాళ అసెంబ్లీలో చరిత్రాత్మకమైన బిల్లుల్ని ప్రవేశపెట్టింది. పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన కీలక బిల్లుల్ని ప్రభుత్వం సభ ముందుంచింది. మరోవైపు అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నిధులపై సభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం నడిచింది. ఏపీ అసెంబ్లీలో 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రంలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు, స్థానికులకు పరిశ్రమల్లో 75% కోటా కల్పన, మహిళలకు 50% నామినేటెడ్ పదవులు, 50% ప్రభుత్వ నామినేషన్ పనుల కేటాయింపు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% నామినేటెడ్ పదవులు, 50% ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపులకు సంబంధించిన బిల్లులను తీసుకొచ్చింది. ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50% రిజర్వేషన్లను ఇస్తుందన్నారు సీఎం జగన్. రిజర్వేషన్లను అడ్డుకుంటున్న ప్రతిపక్షం మరెక్కడా లేదని టీడీపీపై మండిపడ్డారు. శాశ్వత బీసీ కమిషన్ బిల్లును పెట్టి ఆమోదిస్తుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లును కూడా ప్రతిపక్షం అడ్డుకుంటుందన్నారు. అంతకుముందు అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులపై అధికార విపక్షాల వాడివేడి చర్చ జరిగింది. బడ్జెట్పై చర్చలో భాగంగా ప్రపంచ బ్యాంకు నిధులపై ఆర్థిక మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు. రాజధాని రోడ్ల ప్యాకేజీల్లో అక్రమాలపై ప్రపంచ బ్యాంకు నివ్వెరపోయిందన్నారు. కాంట్రాక్టర్లతో టీడీపీ ప్రభుత్వం కుమ్మక్కై 9-14% అధిక ధరలు కోట్ చేయడంతో ప్రపంచ బ్యాంకు నిధులు నిలిపివేసిందన్నారు. అమరావతి టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్నారు టీడీపీ నేత చంద్రబాబు. వైసీపీ తప్పుడు ఫిర్యాదులతోనే ప్రపంచ బ్యాంకు నిధులు నిలిచిపోయాయని ఆరోపించారు. వరల్డ్ బ్యాంక్ పంచాయతీ అంతా కూడా మీటర్లోనే జరిగింది కదా అంటే రాని లోనుకు వాళ్ళు ఏమంటున్నారు వచ్చింది కదా అంటారు అధ్యక్ష. ఇంతవరకు రాలేదని కదా మేము చెప్తుండేది, రానిదెప్పుడు వాళ్ళ హయాంలో రాలేదు. సిన్సియారిటీ అంటే అధ్యక్ష 3 సంవత్సరాలు వాళ్ళకి లేని సిన్సియారిటీ మాకుంటుంది అధ్యక్ష. 1 మంత్ లోపల 30,000 నుంచి 40,000 రూపాయలు కమర్షియల్కి వచ్చింది, కానీ మీరు వచ్చిన తర్వాత శాంతం పడిపోయింది. కొనేవాళ్ళేడు, అడిగేవాళ్ళేడు. మీరు నా మీద కోపంతోనో మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని మీరు ఆలోచించారు. బురజల్లే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. ఇందులో నేను సవాలు విసురుతున్నా, ఎలాంటి అవినీతి కానీ ఎక్కడ అవకతవకలు జరగలేదని మరొకసారి ఎవరు అవినీతి చేశారో ప్రపంచానికి అంత తెలుసు. అడ్డంగా దొరికారు మీరు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడదాం. అంతకుముందు సభలో 108 సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పై చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు.